హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కొబ్బరి గోరుచిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ముందుగా గోరుచిక్కుడుకాయల్ని బాగా వాష్ చేసుకుని ముక్కల కింద కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకున్న వాటిని కుక్కర్లోకి వేసుకుని ఒక 3 విజిల్స్ వరకు ఉంచాలి. ఉడకబెట్టేటప్పుడు అందులోనే ఒక స్పూన్ ఉన్నర సాల్ట్, కొంచెం పసుపు వేసి 1/2 గ్లాస్, అంటే చాలా తక్కువ, ఇంకా తక్కువ పడతాయి అనిపిస్తే మీరు చూసుకుని దాన్ని బట్టి వాటర్ చాలా తక్కువ వేయాలి, లేకపోతే మ్యాష్ అయిపోతాయి అన్నమాట. జస్ట్ చేయి కడుక్కోవడం అంటారు చూడండి, అట్లా వేయాలన్నమాట వాటర్ అంతే. వేసిన తర్వాత మూత పెట్టి 3 విజిల్స్ ఉంచాలి. చల్లారిన తర్వాత మనం పోపులోకి వేసుకుంటాం అన్నమాట. దీంట్లో లాస్ట్లో మనం ఎండు కొబ్బరి వేయాలి. ఒక మీకు ఎక్కువ ఫ్లేవర్ నచ్చుద్ది అంటే కొంచెం ఎక్కువ తీసుకోండి, లేదా నేను ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకున్నాను. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకుని, 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది, 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను శనగపప్పు, 1/2 స్పూను మినప్పప్పు, 2 ఎండుమిరపకాయలు, 3 వెల్లుల్లి రేకలు. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు బాగా ఫ్రై అయినాయి కదా, ఇందులో మనం ఉడకబెట్టిన గోరుచిక్కుడుకాయలు వేసేద్దాం. ఇందులో ఏ అయితే వాటర్ ఉన్నాయో అవి మనం వేస్ట్ చేసుకోకూడదు, ఎందుకంటే ఈ ఉడికిన వాటర్లో చాలా న్యూట్రియంట్స్ వెళ్ళి ఉంటాయి. సో అవి వేస్ట్ చేయకుండా కూరలోనే వేస్తే మీకు ఉడికిపోతుంది. అందుకే ఫస్ట్ ఎప్పుడు వేసేటప్పుడు తక్కువగానే వేయండి వాటరు. తర్వాత ఇంక బాగా ఉడికిపోయి నీళ్లు కూడా అన్నీ ఎవాపరేట్ అయిపోయినాయి కదా, 1 స్పూన్ కారం వేసుకుని లాస్ట్లో ఇంక దించేస్తాం అనగా ఎండు కొబ్బరి వేసి 1-2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీకు కనుక ఈ ఫ్రై ఇంకా కొంచెం గట్టిగా, అంటే ఇంత మెత్తగా వద్దు అని అనుకుంటే కనుక నీళ్లు తక్కువ వేసుకోండి, ఇంకా 2 విజిల్స్ కూడా సరిపోతాయి. మా ఇంట్లో మేము కొంచెం మెత్తగా తింటాం కాబట్టి నేను ఇలా చేసుకున్నాను. ఈ టైంలోనే కొంచెం ఉప్పు కారం కూడా చూసుకుని వేసుకోవాలన్నమాట. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. బాయ్.